ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట ఒడిశా రాష్టాల్లోని నలబై నాలుగు జిల్లాల్లో గల ఏడు పేల పైగా గ్రామాలకు ఫోర్ జీ మొబైల్ సర్వీసులు అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రానున్న కాలంలో ఇటువంటి సవాళ్ళే దొరికినేందుకు ప్రభుత్వం సాయుధ దళాలను పటిష్టపరుస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి చేరుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో పది పేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దేశంలో క్రీడల సాధికార సంస్థ సాయి తరపున మొట్టమొదటిసారిగా స్థాపించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రదానం చేశారు కోవిడ్ టీకాలను అతి తక్కువ సమయంలో అందించిన దేశంగా మన దేశం చరిత్ర సృష్టించింది ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన వైద్యులు నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినీయంగా నమస్కరిస్తోంది కోవిడ్ పైన పోరు ఇంకా కొనసాగుతోందని గుర్తు చేస్తూ టీకాలు పూర్తిగా తీసుకున్న వారు వెంటనే తీసుకోవాలని టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం పండుగల సీజన్లో మాస్క్ తప్పగా ధరించండి భౌతిక దూరం ముఖం చేతుల శుభ్రత విధిగా పాటించండి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఝార్ఖండ్ మహారాష్ట ఒడిశా రాష్టాల్లోని నలబై నాలుగు జిల్లాల్లో గల ఏడు పేల పైగా గ్రామాలకు ఫోర్ జీ మొబైల్ సర్వీసులు అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు కొత్త ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో మొబైల్ టవర్ల అనుసంధానం ఏర్పాటు చేస్తారని చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం ఆరు పేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా పేసినట్లు తెలిపారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎం జీఎస్ వన్ పీఎం టూ రోడ్డు అనుసంధాన ప్రాజెక్టులను కొనసాగిస్తామని కూడా ఆయన చెప్పారు దట్టమైన అడవులు కొండ ప్రాంతాలు నదుల మీదుగా రోడ్లు నిర్మిస్తారని కూడా అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు రానున్న కాలంలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సాయుధ దళాలను పటిష్టపరచడానికి కట్టుబడి ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీర్లీ మధ్యాహ్నం మూడు రోజుల రాష్ట రక్షణ సమర్పణ పర్వను కేంద్ర మంత్రి ప్రారంభిస్తూ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు మన సాయుధ దళాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆయుధాలతో సంసిద్దంగా ఉండాలని అన్నారు దేశీయంగా రక్షణ ఉపకరణాలు ఆయుధాలు తయారు చేయాలని కూడా రాజ్నాథ్ సింగ్ కోరారు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈ సాయంత్రం హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ప్రారంభించారు ఐదు రోజుల పర్యటనపై ఉపరాష్టపతి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో ముఖ్యంగా జన్యు సంబంధిత పరీక్షల నిర్వహణ కోసం ఈ డయాగ్నిక్ సెంటర్ అందుబాటులో రావడం హర్షదాయకమని అన్నారు అంతకుముందు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాట్లాడుతూ జిన్నీపరమైన పరీక్షల వల్ల వ్యాధులు వచ్చే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు దేశంలో కోవిడ్ టీకా ఒక డోసు వేసుకున్న వారికంటే రెండు డోసులు పేయించుకున్న వారు ఎక్కువగా ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు పూర్తిగా రెండు డోసులు పేయించుకున్న జనాభా ముప్పై ఎనిమిది కోట్ల పదకొండు పైగా ఉండగా ఒకే డోసు పేయించుకున్న వారు ముప్పై ఏడు కోట్ల నలబైదు లక్షలపైగా ఉన్నారని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ భాగ్యదారి సంపూర్ణ ప్రభుత్వ సహకారం అనే దార్శనికత హర్ఘర్ దస్తక్ ప్రచారం కారణంగానే ఈ విజయం సాధ్యమైందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు టీకా పేయించుకోని ప్రజలంతా ఇక తప్పక టీకా పేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు నూట పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల పైగా వ్యాక్సిన్లు పేశారు దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది పేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి చేరుకుంది గత ఏడాది మార్చి నుంచి చూసినట్లయితే ఇదే అత్యధిక శాతం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు పేల మంది పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు కోవిడ్ నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై మూడు పేల ఎనిమిది వందల కి చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ఒక్క మంది మరణించారు దీంతో ఇప్పటివరకు తో మరణించిన వారి సంఖ్య నాలుగు లక్షల అరవై నాలుగు పేల నూట యాబై మూడు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశంలో క్రీడల సాధికార సంస్థ సాయ్ తరపున మొట్టమొదటిసారిగా స్థాపించిన అవార్డులను ఈ రోజు కొత్తదిల్లీలో రెండు వందల నలబై ఆరు మంది అథ్లెట్లకు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రదానం చేశారు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో విశిష్ట ప్రతిభ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నూట అరవై రెండు మంది అథ్లెట్లు ఎనబై నాలుగు మంది కోచ్లకు నగదుపూర్వక అవార్డులు ప్రదానం చేశారు జాతీయ విద్యా విధానంలో అంతర్భాగంగా ఉన్న క్రీడల ప్రాముఖ్యతను ఠాకూర్ ఈ స్పష్టం చేశారు పాఠశాలలో అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని క్రీడా విజయాల అవార్డులు పర్యటించినప్పుడు ఇతర విద్యార్థులకు కూడా స్పూర్తి కలుగుతుందని అనురాగ్ ఠాకూర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్ మాట్లాడుతూ ఆజాదీకి అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ క్రీడా అవార్డులు ఇవ్వడం మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నదని అన్నారు ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థలో పలు ప్యాసింజర్ వసతులకు శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే ప్రారంభోత్సవం చేశారు ఈ వసతుల్లో అత్యాధునిక విశ్రాంతి గదులు రైల్వే ప్రజా ఫిర్యాదు కార్యాలయం సమీకృత నిఘా వ్యవస్థ వంతె నడకదారి మరుగుదొడ్లు ఎస్కలేటర్లు తదితర ఉన్నాయి అలాగే దన్వే ఛత్రపతి శివాజీ టెరినస్ వద్ద కోచ్ రెస్టారెంట్ను వెయిటింగ్ హాల్కు ప్రారంభోత్సవం చేశారు రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం వ్యాపించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్పించింది పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నగరంలో కాలుష్యాన్ని కారణంగా పంజాబ్ హర్యానా రైతులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిందిస్తున్నారని అయితే ఆ రాష్టాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలపెట్టినప్పుడు అత్యధికంగా అక్కడ వాయు కాలుష్యం వ్యాపించుకున్న ఢిల్లీలు ఎందుకు వ్యాపిస్తుందని ప్రశ్నించారు ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు పెట్టిందో చెప్పాలని సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు రెండు పేల ఇరవై ఇరవై ఒకటి రబీ సీజన్లో సేకరించకుండా మిగిలి ఉన్న ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని భారత ఆహార సంస్థలను ఆదేశించవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు అలాగే రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం సేకరణను పంజాబ్ రాష్టంలో మాదిరిగా తొంభై శాతం వరకు సేకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు సెప్టెంబర్ నెలలో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన సమాపేశంలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించాల్సిందిగా కోరిన సంగతిని గుర్తు చేశారు కాగా ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదని కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఎనబై ఏడు సంవత్సరాల హరిచందన్ ను హైదరాబాద్ గచ్చిబోలులోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆసుపత్రికి వెళ్లి హరిచందన్ ను ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వంద కోట్ల కోవిడ్ నైన్టీన్ టీకాలను అతి తక్కువ సమయంలో అందించిన దేశంగా మన దేశం చరిత్ర సృష్టించింది ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన డాక్టర్లు నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినియంగా నమస్కరిస్తోంది కోవిడ్ పైన పోరు ఇంకా కొనసాగుతుందని గుర్తు చేస్తూ టీకాలు పూర్తిగా తీసుకున్న వారు వెంటనే తీసుకోవాలని టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం పండుగల సీజన్లో మాస్క్ను తప్పక ధరించండి భౌతిక దూరం ముఖం చేతుల శుభ్రత విధిగా పాటించండి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట ఒడిశా రాష్టాల్లోని నలబై నాలుగు జిల్లాల్లో గల ఏడు పేలలో పైగా గ్రామాలకు ఫోర్ జీ మొబైల్ సర్వీసులు అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రానున్న కాలంలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సాయుధ దళాలను పటిష్టపరుస్తున్నదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతాన్ని చేరుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దేశంలో క్రీడల సాధికార సంస్థ తరపున మొట్టమొదటిసారిగా స్థాపించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రదానం చేశారు